Welcome to Sunrises YouTube channel. Hello friends, నేను ఈ రోజు మీకు ఇంట్లో కొన్ని టిప్స్ చెప్తాను. మనకి ఇంట్లో ఇల్లు తుడుచుకునేటప్పుడు మాపు ఉంటది కదా, ఎక్కువగా ఈ రైనీ సీజన్ లో ఏమవుతుందంటే మనకి స్టిక్ ఇలా వాటర్ లో పెట్టి తుడిచేటప్పుడు మనకి ఇలా పట్టేస్తుంది. ఫ్రీగా రాదు పైకి, ఇలా పట్టేసింది, గట్టిగా పట్టేస్తుంది. చూసారా, రొటేట్ అవటం లేదు. దీనికోసం మనం ఏం చేద్దామంటే, దీనికోసం టిప్ ఏంటంటే, ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని కొంచెం ఇక్కడ ఇక్కడ చూపించండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తామంటే కొంచెం కోకోనట్ ఆయిల్, ఏదైనా ఎనీ ఆయిల్ కొంచెం కనుక పోసామంటే అప్పుడు మనకి ఇది వెళ్తుంది. అప్పుడు ఇది వచ్చేసి మొత్తం ఫ్రీగా మూవ్ అవుతుంది. చూపిస్తాను, ఇప్పుడు ఆయిల్ని ఇలా కొంచెం వేసిన తర్వాత మొత్తం ఇలా స్ప్రెడ్ చేసామనుకోండి ఆ కింద, ఇప్పుడు మనకి ఇది ఈజీగా రొటేట్ అవుతుంది. ఇది చూడండి, చూసారా, ఇలా కోకోనట్ ఆయిల్ వేసి మనకి ఎక్కువగా ఇప్పుడు జరుగుతుందండి, రైనీ సీజన్ వింటర్ సీజన్లోనే మనకి ఇలా మాప్ కొంచెం కష్టంగా ఉంటుంది, కాంట్రాక్ట్ అవడం ఎక్స్పాండ్ అవడం అవుతుంది కదా. సమ్మర్లో మనకి చాలా ఈజీగా ఉంటుంది, ఓన్లీ రైనీ సీజన్ వింటర్ సీజన్లోనే ఇలా ఈజీ. ఇలా అయినప్పుడు మీరు ఈ టిప్ పాటించండి. మీకు కనుక నా టిప్ నచ్చినట్టయితే సెకండ్ టిప్, మనము ఫ్రిడ్జ్లోంచి తీసినప్పుడు లెమన్స్ తీసినప్పుడు మనకి లెమన్స్ చాలా గట్టిగా ఉంటాయండి. అయితే వీటిని ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాటర్లో ఒక 5 మినిట్స్ వేసేసుకో. 5 మినిట్స్ అయిపోయింది, నేను ఇప్పుడు తీస్తున్నాను. ఇప్పుడు మనకి ఇందాక చాలా గట్టిగా ఉన్నాయన్న కదా, ఇప్పుడు ఇందాకటి మీద మెత్తగాయి. అయితే వీటిని ఇంకా మనకి లెమన్ జ్యూస్ బాగా వచ్చేటట్టు ఎలా చేయాలి అంటే వీటిని కొంచెం గట్టిగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకుంటే అప్పుడు మనకి ఇవి చాలా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఇది చూసారా ఎలా సాఫ్ట్గా అయినా, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి మీకు చూపిస్తాను. అది చూసారా జ్యూస్ ఎలా వచ్చేసినాయో. వీటి వల్ల మనకి ఏమవుతుందంటే లెమన్ జ్యూస్ తీయడం చాలా ఈజీ. మీకు ఇప్పుడు నేను ఇవి తీసి చూపిస్తాను. మనకి స్టీల్ ఉంటాయి కదా లెమన్ జ్యూస్ తీసేవి, వాటికన్నా కూడా ఇలా వుడ్ అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది లెమన్ జ్యూస్ తీయటం. జ్యూస్ కూడా కంప్లీట్గా వచ్చేస్తుంది అన్నమాట స్టీల్ వాటికన్నా కూడా. వుడ్ది చాలా బాగుంటుంది, అందుకే నేను ఎప్పుడూ వుడ్డే ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చూసారా జ్యూస్ ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి, కంప్లీట్గా ఇంకేం లేదు దీంట్లో. నెక్స్ట్ టిప్ అండి, మనకి ఆయిల్ డిస్పెన్సర్స్, ఆయిల్ అయిపోయినప్పుడు ఇది కడుక్కోవాలంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది. అప్పటికప్పుడు సర్ఫేసి కడగాలన్నా కూడా మన చేతులంతా జిడ్డు జిడ్డు అయిపోతాయి అన్నమాట. సో దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ దీని నిండా వాటర్ తీసేసుకోవాలి. ఇలా వాటర్ తీసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే సర్ఫ్ ఉంటుంది కదండి, మనం బట్టలు వాష్ చేసే సర్ఫ్ ఉంటుంది కదా, ఈ సర్ఫ్ని కొంచెం దీనిలో వేసుకోవాలి. వేసుకొని మనము ఈ బాటిల్ని మనము 24 అవర్స్ అలాగే ఉంచేసేయాలి. 24 అవర్స్ అలా ఉంచితే, 24 అవర్స్ అలా ఉంచేసిన తర్వాత దీన్ని కనుక క్లీన్ చేద్దాం. అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎంత ఈజీగా ఉంటుందంటే మొత్తం లోపల ఉన్న ఆయిలీనెస్ మొత్తం పోతుంది, మనకి కడగడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, చేతులకు కూడా ఆయిలీనెస్ అనేది అనిపించదు అన్నమాట, చాలా ఈజీ అయిపోతుంది. మొత్తం సర్ఫ్ అంతా ఏం చేసేస్తుందంటే ఆ జిడ్డు మొత్తం కంప్లీట్గా పోయేటట్టు చేస్తుంది. సో 24 అవర్స్ కనుక మనం దీన్ని ఇలా ఉంచేస్తే సర్ఫేసి అది చాలా ఈజీగా ఉంటుంది. నేను మూవ్ చేసి పెడుతున్నాను. దీన్ని 24 అవర్స్ తర్వాత షేక్ చేసిన తర్వాత ఇలా పెట్టేస్తున్నాను. 24 అవర్స్ తర్వాత దీన్ని క్లీన్ చేసి మీకు
తీసుకుంటూ నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఒక రోజుల్లో గడిచిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఎలా వాష్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఏంది మనకి లోపల టచ్ చేస్తేనే అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ మీకు కంప్లీట్గా వన్ డే కూడా అవసరం లేదు, ఒక ఓవర్ నైట్ అయితే సరిపోతుంది. కాకపోతే నేను ఎందుకు చెప్పాను అంటే కొంతమందికి మరీ ఎక్కువ ఆయిలీనెస్ అయ్యేదాకా కూడా వాళ్ళు కడగరు అనమాట. 2-3 టైమ్స్కి అలా కడుగుతారు కదా కొంతమంది, టైం కుదిరి కుదరక బిజీగా ఉన్నాళ్ళు. సో అందువల్ల నేను ఏం చెప్పానంటే వన్ డే అలా అని చెప్పాను. మామూలుగా అయితే ఓవర్ నైట్ ఉంచినా సరిపోతుంది. ఇదిగో మనకి ఇది ఇగో ఇట్లా టచ్ చేస్తేనే మొత్తం మామూలుగా అనిపిస్తుంది, అసలు ఆయిలీనెస్ అనేది లేదు. ఇప్పుడు దీన్ని ఇలా క్లీన్ చేసేసుకోవాలి. చూసారా క్లీన్ చేసిన సర్ఫ్ ఇదంతా ఎలా వచ్చేస్తుందో, నీట్గా క్లీన్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత క్లీన్ అయిపోయిందో. ఇలా క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. ఎప్పటికప్పుడు కనుక క్లీన్ చేసుకుంటే ఓన్లీ మీరు వాటర్ పోసి సర్ఫ్ వేసేసి ఒక 2-3 అవర్స్ ఉంచినా మీకు ఇలా క్లీన్ అయిపోద్ది. కాదు మరీ జిడ్డుగా ఉంది ఇదిగా ఆయిలీనెస్గా ఉంది అనుకుంటే మీరు ఓవర్ నైట్ పెట్టండి. మరీ 2-3 టైమ్స్కి ఒక్కసారే కనుక కడిగితే మీరు వన్ డే అలా కంప్లీట్గా అలా కనుక పెట్టేశారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. చేతులు కూడా ఏమి ఆయిలీనెస్ అనేది అసలు అవనే అవ్వదు, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కడగడం చాలా ఈజీ. ఇదే విధంగా ఇది ఇప్పుడు ప్లాస్టిక్ కాబట్టి ఇలా కడిగాం. మీరు గ్లాస్ అయినా సరే, గాజువి ఉంటాయి కదా సీసాలు పచ్చళ్ళు పెట్టుకుంటాము అలా, ఆ సీసాలైనా సరే ఈ విధంగా ఇదే ప్రాసెస్ ఇదే టిప్ ఉపయోగించి వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు మీకు నేను గ్లాస్ దాంట్లో గాజు దాంట్లో కూడా ఇట్లానే సర్ఫ్ వాటర్ పోసి నేను పెట్టాను, మీకు చూపిద్దామని పెట్టాను. ఎందుకంటే ఇది కూడా అంతే, మనకి ఇది కూడా క్లీన్ చేయడం చాలా ఈజీ అన్నమాట. సేమ్ అలానే నేను మీకు ఇప్పటికీ క్లీన్ చేసి చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది ఎంత ఈజీగా ఉంటుందో. ఇదిగో చూసారా ఫ్రెండ్స్, ఇలాగే గాజీ కూడా ఇప్పుడు చెప్పిన విధంగా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా అంత బాగా క్లీన్ అయిపోయిందో. సో ఈ టిప్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ అండి, నేను మీకు మిరియాలు ధనియాలు ఇవి ఎక్కువగా రైనీ సీజన్లో ఏమవుతుందంటే మనకి పాడైపోతూ ఉంటాయి. ఆ పాట కనుక మనం ఒక డబ్బాలో కానీ దేంట్లో అన్న పోసుకుంటే అవి పురుగు పడుతూ ఉంటాయి, చిన్న చిన్న పురుగు వస్తూ ఉంటాయి. ధనియాలు అవ్వండి, ఇలా మిరియాలు అవనివ్వండి, ఇంకా ఏదైనా సరే మసాలాలు. సో ఏం చేస్తామంటే దీన్ని ఫస్ట్ ఇలా ప్యాన్ పెట్టేసుకొని మనం వాటిని ఖాళీ ప్యాన్లోనే, ఆయిల్ కానీ ఏమి వేయము దీంట్లో, ఖాళీ ప్యాన్లో వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, పెట్టేసుకొని ఇలా కనుక ఫ్రై చేసుకుంటే మీకు ఆ అరోమా అనేది తెలుస్తుంది, ఆ వాసన అనేది వస్తుంది అన్నమాట. అప్పుడు మీకు అది ఫ్రై అయినట్టు స్మెల్ వచ్చేస్తుందండి. ఇలా కనుక చేసుకుంటే ధనియాలు అవని మిరియాలు అవని ఎనీ ఇలా కనుక చేసేసుకుంటే ఏమవుతుందంటే ఇలా చేసుకొని ఆరిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక బాటిల్లో కనుక మనం పెట్టేసుకుంటే, ఇలా కనుక మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇవి పురుగు అనేది పట్టదు. మెయిన్ రెయిన్ సీజన్లో ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది మీకు. నెక్స్ట్ ఇలా ధనియాలు ఇలాగే ఫ్రై చేసుకొని పెట్టుకుంటే మనకు పురుగు పట్టదు. ఇంకో వచ్చేసి ఏమన్నా లవంగాలు వచ్చి గసగసాలు, ఇది వచ్చేసి ఏమన్నా తెల్ల నువ్వులు, ఇవన్నీ కూడా మనకి కొంచెం రెయినీ సీజన్లో ఎక్కువ పురుగు పట్టే అవకాశం ఉంది. సో ఇవి రెయినీ సీజన్ అనే కాదు, ఎప్పుడైనా సరే సో ఇవి పురుగు పట్టకుండా ఉండడానికి మనం కనుక ఇలా ప్యాన్లో ఈ విధంగా కనుక మనం ఫ్రై చేసుకొని అవి ఆరిన తర్వాత బాటిల్లో స్టోర్ చేసుకొని
ఎక్కువ ఈ గాజు సీసాల్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే పురుగు పట్టే అవకాశం చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో ఇట్లా గాజు సీసాల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎన్నాళ్ళైనా వీటిని ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే బయట పెట్టుకున్నా కూడా మంచిగా ఉంటాయి. ఈ టిప్ మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ అండి, ఏంటంటే దీనికి కావాల్సినవి ఏంటంటే 2 లెమన్స్, బేకింగ్ సోడా, 2 యాపిల్స్. నేను ఈరోజు మీకు ఏం చూపిస్తానంటే ఫ్రూట్స్ ఏవైనా సరే పైన వీటితో పాటు తినేవి, యాపిల్స్ అంటే ఇంకా పేర్స్ అంటే ఇంకా ఫ్రూట్స్ ఏమున్నాయి ఎనీ వీటితో పాటు తినే మ్యాంగోస్ అంటే ఇలా తోలుతో పాటు మనం ఏవైతే తింటామో ఆ ఫ్రూట్స్ని మనం కనుక క్లీన్ చేసుకోవాలంటే వీటిని ఎక్కువ కెమికల్స్తో పొలాల్లో మందు కొడుతూ ఉంటారు కదండి, అవన్నీ క్లీన్ చేసుకోవాలంటే ఇది నీట్గా క్లీన్ చేయాలంటే వీటితో క్లీన్ చేసేయచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ దీనికి వాటర్ తీసుకుందాం. ఇట్లా నిమ్మకాయలను కట్ చేసేసుకొని వీటిని జ్యూస్ తీసుకోవాలి. వాటర్లోకి ఇలా జ్యూస్ తీసు తర్వాత మనకి కాయలను బట్టి జ్యూస్ తీసుకోవచ్చు. దీంట్లోకి ఇట్లా బేకింగ్ సోడా వేసేసుకోవాలి. బేకింగ్ సోడా వేసేసుకొని ఇలా దీన్ని కలుపుకోవాలి. కలుపుకొని ఫ్రూట్స్ దీంతో ఇలా మునిగేలా ఒక 10 మినిట్స్ కనుక ఫ్రూట్స్ని ఇలా పెట్టేసుకొని 10 మినిట్స్ తర్వాత వీటిని నీట్గా కడుక్కోవాలి. కడుక్కొని అప్పుడు తినొచ్చు అనమాట. నేను ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తాను మీకు. 10 మినిట్స్ అయిపోయిందండి, ఇప్పుడు వీటిని నేను కడిగి చూపిస్తాను. ఇది ఇట్లా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకుంటే దీనిపైన ఉంటుంది కదా, అందరూ పట్టుకుంటారు కదా ఫ్రూట్స్, ఆ డస్ట్ ఇంకా మనకు పొలాల్లో పుట్టే కెమికల్స్ కానీ మొత్తం పోతాయి, నీట్గా ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్ ఇప్పుడు ఇలా నీట్గా కడుక్కొని తినచ్చు ఫ్రూట్స్. నెక్స్ట్ టిప్ అండి, యాపిల్స్ మామూలుగా మనం చాక్తో కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సీడ్స్ అని సపరేట్ చేయడం ఇలా మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఇదంతా ఇలా చేయడం చాలా కష్టం. సో ఇలా కాకుండా దీన్ని యాపిల్ కట్టర్ అంటారండి. దీంతో మనం యాపిల్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎలా కట్ చేస్తాను. దీనికి మనకి ఏమవుతాయి అంటే సీడ్స్ అన్ని సపరేట్ అయిపోతాయి. ఇలా చూసారా, చూడండి ఇప్పుడు ఈ విధంగా యాపిల్ కట్టర్తో ఈజీగా కట్ చేసుకోవచ్చు. సీడ్స్ ఇలా మనకి సపరేట్గా వచ్చేస్తాయి. చూసారా ఎంత ఈజీగా ఎంత బాగుందో. చూడండి ఇలా సీడ్స్ లేకుండా సీడ్స్ వరకు ఇలా సపరేట్గా వచ్చేస్తుందన్నమాట. ఇలా నైస్గా కూడా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మీకు వాళ్ళకి సర్వ్ చేయడానికి కూడా మీకు ఎంతో నైస్గా ఉంటుంది. ఈ టిప్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ ఫ్రెండ్స్, ఇది మనకి తాలింపు డబ్బాలో అప్పుడప్పుడు పురుగు పడుతూ ఉంటుంది, మెయిన్లీ మనకి పసుపుకి అన్నమాట. పసుపులో కనుక పురుగు పట్టకుండా ఉండాలి అంటే జీరా ఉంది కదా, ఈ జీలకర్రని మనం దీనికి కొంచెం వేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ వేసేసుకొని మొత్తం ఇలా కనుక మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి పసుపుకు పట్టే చిన్న చిన్న పురుగు ఉంటుంది కదా, ఆ పురుగు అనేది ఎప్పుడు పట్టదు. పట్టకపోతే అప్పుడు కనుక పట్టకపోతే మనకి తాలింపు డబ్బాలో ఎక్కడ పురుగు పట్టే అవకాశం ఉండదన్నమాట. సో మనకి పసుపుకి పురుగు పట్టకుండా బెస్ట్ టిప్ ఏంటంటే దానికి జీరా మిక్స్ చేసుకోవడం. ఈ టిప్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి రైస్లో ఎక్కువగా పురుగు పడుతూ ఉంటుంది, తెల్ల పురుగు ఇంకా చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా, ఆ పురుగులు పట్టకుండా ఉండడానికి ఎండుమిరపకాయలు అనమాట. ఎండుమిరపకాయలను కనుక మనం ఇలా వేసుకొని కలుపుకుంటే బియ్యంలో ఎప్పటికీ మనకి పురుగు పట్టదు. మెయిన్లీ రైనీ సీజన్లో అస్సలు పట్టదు అన్నమాట. ఇంకా ఈ ఎండుమిరపకాయలు కాకుండా కొంతమంది వేపాకులు వేస్తారు, ఇంకొంతమంది కల్లుప్పు అంటాం కదా,
కలుపు రాక్ సాల్ట్ అది కూడా కలుపుతారు కొంతమంది. సో నాకు ఎప్పుడు ఎండుమిరపకాయలే నాకు బాగా బెస్ట్ అనిపిస్తుంది, అందుకే ఎప్పుడు నేను ఎండుమిరపకాయలే యూజ్ చేస్తాను. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి మనకి కొంచెం వేపాకు దొరకడం అంటే ఇది కొంచెం కష్టం కదా. సో ఎండుమిరపకాయలు అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటాయి. సో అందువల్ల నేను ఎప్పుడు ఇది యూజ్ చేస్తాను. ఈ టిప్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక నా టిప్స్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని టిప్స్ కోసం మన సన్ రైజర్స్ ఛానల్ని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.